నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి శాసనసభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ అన్ని రంగాలను అభివృద్ధి చేసిన తీరుపై స్థానిక ప్రజాస్పందనలు ఇప్పుడు చూద్దాం. రాజరెడ్డి మినిస్టర్ అయిన తర్వాత 19 జలకల కింద బోర్లు వేసినారు, అందరికి की నీళ్లు ఉన్నాయి. తర్వాత రెండు చెరువులు నీళ్లు నింపినారు, ఇంటింటి జలకల కింద ఓర్ ట్యాంకులు నడుస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం ఉండే చానా అది వాటర్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది. బుగ్గన సార్ వ్యక్తిపరంగా ఎవరికి ఏ సహాయం ఉన్నా తక్షణమే దాని చెరువు చేపట్టే వ్యక్తి. ఇంతవరకు ఈ చెరువుకు నీళ్లు వస్తాయి అనుకోలే, ఎప్పుడు అనుకోలే. 75 సంవత్సరాలైంది, అంతవరకు ఎవ్వరు ఇంతవరకు చేపియలేదు. పనులు అయితే సార్ బాగా చేపిస్తున్నాడు. ఎన్ని మండలాలు 24 పల్లెలు, 24 పల్లెలు బాగా నీటికి ఇంత నీళ్ళు తెప్పియడం స్టోరేజీని బాగైంది. ఈ పనులు బాగా చేపించినాడు కాబట్టి సార్కి కంపల్సరీ రూడపడి ఉంటాం. ఇక్కడైతే ప్రతిదీ బుగ్గన చేసినట్టు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ ఎవరు చేయలేదు సార్. ప్యాబిలి కానీ డోన్ కానీ, ప్యాబిలి మండలంలో మొత్తం 53 పల్లెలు ఉంటాయి, 53 పల్లెలకి తారు రోడ్లు వేసేసినారు. డోన్ మండలం అట్టే చేసేసినాడు. ఇంకా చేసేది ఏముందో తెలియదు కానీ అన్ని చేసేసినారు. వచ్చేటోళ్ళకి ఎవరు ఏ చేసేటది ఉండదు. మాకైతే బాగా గ్రామంలో అన్ని బాగా సర్ప్రైజ్ చేస్తాం. నీళ్ళైతే ఊరు ఉంటుండే మా గ్రామంలో, ఆడళ్ళు మొగళ్ళు అందరం తిప్పలు పడితే తెచ్చుకుంటుండేవి. ఇప్పటికైతే ఇంటికి కళాకళ బాగా వస్తున్నాయి. ఇప్పుడు దావలు బాగా, రోడ్లు గీట్లు బాగా, సిమెంట్ రోడ్లు అన్ని వేసినారు సార్. బాగా ఉన్నాయి, కాలువలు బాగా పెట్టినారు. ఇప్పటికి అప్పటికంటే ఇప్పటికి బాగుంది మాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుగ్గన్న అన్నకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి మేము. ఎందుకంటే మాకు ఇక్కడ స్థలం కేటాయించారు, 4 సెంట్ల స్థలం కేటాయించారు. మేము ఇక్కడ మద్రాసా కడతామని చెప్తే వెంబడే మాకు స్థలం కేటాయించారు. బుగ్గన్న చేసినది చాలా ఉంది. రోడ్లు వేపించినారు, పార్కులు చేపించినారు, మొత్తం అన్నీ చేసినారు ఆయన. ఏది కావాలంటే అది ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి మాకు అడుగన వెంటనే ఇస్తున్నారు. మేము అందుకు ఇక్కడ ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. మనిషికి కనీస అవసరము ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి. దీనిల కోసం ఆయన 100 పడకల హాస్పిటల్ కట్టిస్తున్నాడు, చదువు పిల్లలకి రెసిడెన్సీ స్కూల్ కట్టిస్తున్నాడు. నీరు అంటే ఇప్పుడు నిన్న పోయి మేము కోరికలు పోయినాము. నిన్న అంత మా చైర్మన్ సార్ గారు పిలుచుకోపోయినారు, చూసి వచ్చినాము. మాకు చాలా సంతోషమైంది. గతంలో 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, ఈ ఎమ్మెల్యే ఇట్లా చేయలేదు, అసలు మినిస్టర్ ఇట్లా చేయలేదు. ఈయన చేస్తున్నాడంటే మేము ఇక్కడ పుట్టినందుకు మేమే అదృష్టంగా భావిస్తున్నాము. అంత బాగా చేసినాడు ఆయన. మాకు అన్ని సంవత్సరాలు బాగా చేసినారు బుగ్గన రాజేంద్ర రెడ్డి. మాకైతే పొదుపు సంఘాల నుండి మేమైతే చాలా పేదవాళ్ళము. అందరూ పని కొట్టే దగ్గర తెచ్చుకొని తినాలా లేకపోలేదు, అటువంటి వాళ్ళము. పొదుపు సంఘాలు తెచ్చుకొని, బరగోడలు తెచ్చుకొని, దానివల్ల పిల్లలు చదివించుకొని, పిల్లలకి ఉద్యోగాలు తెప్పించుకున్నాము. పిల్లలకు ఉద్యోగాలు తెప్పించుకొని మళ్ళీ అంత ఇంత ఫలం కొన్నాము, అంత ఇంత స్థలాలు కొన్నాము. మళ్ళీ చెరువుకు నీళ్ళు వచ్చి మళ్ళీ బోర్ వచ్చింది. ఆ బోర్ వచ్చి కానీ ఆ గంగమ్మ తల్లి దండికి మాకు పడింది. కానీ మా తోటకాయ కానీ ఇంకా ఎక్కువ పక్క తోటలు కానీ ఇచ్చుకుంటున్నాము. ఇంటింటికి కానీ నీళ్ళు అయితే దండికి వచ్చినాయి. మాకైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. మేము ఇక్కడ పేపర్లు కానీ, డోన్కి కానీ, డోన్ పక్కలన్న ఆసుపత్రి కానీ బాగా జరిగింది, బాగా చేసినాడు. రాజారెడ్డిని మళ్ళీ సరిగా గెలిపించుకోవాలని ప్రతి కోరుకుంటున్నాము. నా పేరు సుభాన్ బాషా. ఇక్కడ 25 ఇయర్స్ ఎడ్యుకేషన్ అంత తర్వాత నేను గల్ఫ్కి వెళ్ళాను జాబ్ పర్పస్. దోహా నుంచి రాగానే అమేజింగ్ డ్రోన్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసిక్గా టోటల్గా రోడ్స్ డెవలప్ చేశారు, ప్లస్ అక్కడ నుంచి హాస్పిటల్ ప్లస్ నగరవనాలు పార్కులు. అసలు చూడడానికి నేను డ్రోన్కి వచ్చానా లేదంటే ఐ మీన్ సమ్వేర్ ఎల్స్ అన్నట్టుగా ఫీలింగ్ కలిగింది నాకు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, మా ఎమ్మెల్యే, మా ఫైనాన్స్ మినిస్టరు. ఐఎమ్ ప్రౌడ్ టు సే హీస్ మై ఎమ్మెల్యే. ఇంతకుముందు డోన్ అని చెప్పుకోవాలంటేనే కొంచెం చిన్నతనంగా ఉండేది, ఎందుకంటే ఇక్కడ ఉన్న గొడవలు, ఇక్కడ ఉన్న ఏరియా ప్రాబ్లమ్స్ వలన. బట్ నౌ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ ఫ్రమ్ డోన్. ఒక 50 ఇయర్స్ అయినా జరగని డెవలప్మెంట్ని మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఈ ఆల్రెడీ ఇప్పుడు చేసి చూపించారు. 2014 నుంచి మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ మంత్రి, 2019 నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో బుగ్గన రాజారెడ్డి చేసినట్ల ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చేయలేదని మా గ్రామాల్లో కాదు ఎక్కడడిగినా, రాష్ట్రంలో ఎక్కడడిగినా చెప్తారు. బుగ్గన రాజారెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకి నిదర్శనంగా మేము అనుభావిస్తున్నాము. బుగ్గన రాజారెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బుగ్గన అనే స్వందన వచ్చింది ఈ గ్రామాల్లో. మాది మెట్టుపల్లి గ్రామము, పేపిల్లి మండలము. మా ఊరికి రాజారెడ్డి వచ్చినాక రోడ్లు, వాటర్ ట్యాంకులు, జలకళ, సచివాలయాలు, ఇల్లు లేని పేద మహిళలకు ఇల్లు, ఇటువంటి ఎన్నో అవకాశాలు వచ్చినందుకు మళ్ళీ మళ్ళీ రాజారెడ్డి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటమ్మ. మాకు ఇల్లు వచ్చింది రాజారెడ్డి వచ్చినాక.
ఆసుపత్రి కట్టించినారు చెరువులకు నీళ్ళు వచ్చినాయి రాజారెడ్డి వచ్చినాక మాకు అన్ని మేలు చేసినారు మన డోను నియోజకవర్గంలో రాజారెడ్డి ఎమ్మెల్యే అయినాక గవర్నమెంట్ హాస్పిటల్ ఎత్తినేమి రోడ్లు ఎత్తినేమి చాలా బ్రహ్మాండంగా జరిగినాయి సచివాలయాలు ఎత్తినేమి ఈ పల్లెటూళ్ళలో రోడ్లు ఎత్తినేమి ఇంటింటికి కళాయిలు ఎత్తినేమి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంతకుముందుకు ప్రభుత్వంలో ఇట్లా లేవు కానీ ఇప్పుడు ఇతనికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మళ్ళా రాజారెడ్డి భారీ మెజార్టీ గెలుస్తాడని ఆశిస్తున్నాను ఈ యొక్క డోన్ రాజకీయాలన్నీ గతంలో కుటుంబ పాలనను తర్వాత వారసత్వ రాజకీయాలని తలపించేవి కానీ ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఈ యొక్క రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి అనేది సింగిల్ పాయింట్ అజెండాగా తీసుకొని డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఒక ఉన్నత విద్యావంతుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే విద్యలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయనే దానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిదర్శనం 2019 లో ఎప్పుడైతే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో డో నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చారు రాబో 40 50 సంవత్సరాలు కూడా బుగ్గనసాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు డోన్ ప్రజలు తాగునీటికి సాగునీటికి దీర్ఘకాలంగా 50 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి డోన్ ప్రజలకు చిరకాల వాంచైనటువంటి ఈ నీటిని శుద్ధమైన మంచి వాటర్ని అందించే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ నీటిని వాళ్ళు తీసుకున్న తర్వాత నిజంగా ఆ రోజు తెలుస్తుంది మాట్లాడిన ప్రతి నాయకుడు నోరు మూసుకోవాల్సి వస్తుంది అటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏదైనా చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాతనే స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం తర్వాత అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు డోన్ నియోజకవర్గానికి సంబంధించి బుగ్గన రాజారెడ్డి గారు మంత్రిగా కాకముందు పూర్వం బుగ్గన రాజారెడ్డి గారు మంత్రిగా చేపట్టిన తర్వాతని రాబోయే 100 సంవత్సరాలకు కూడా చెప్పుకునేంత శాశ్వతమైన పథకాలు ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికే దక్కుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలలో ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాము 50 సంవత్సరాలుగా డోన్ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎలా ఉంటాయి శాశ్వతంగా ఒక 100 సంవత్సరాల ముందు చూపుతో చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పనిని సాధించాలనేటువంటి గట్టి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారంటే అది బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్లానింగ్ చేసినాడు 5 ఇయర్స్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది డోన్ ఎమ్మెల్యే ఏం చేసినాడు ఏం చేయలేదు కదా అన్నారు కానీ ఈ 5 ఇయర్స్లో తిరిగి చూసి అంత ప్లానింగ్ చేసుకున్నాడు డోన్ ప్రజలకు ఏమి కావాలి ఏమి చేస్తే వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారం అవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన విధానం కొత్త నూతన ఆలోచన విధానం ఏర్పాటు చేసుకొని ఆయన ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి అయిన మరుక్షణం నుంచే 5 ఇయర్స్ చేసుకున్న ప్లానింగ్ను 2019 తర్వాత చేసుకొని డోన్కు శాశ్వత పరిష్కారాల మార్గం చూపుకుంటూ పోయాడు దాదాపు మాకు డోన్లో 40 సంవత్సరముల నుంచి సబ్ కోర్టు కావాలని చాలామంది అడ్వకేట్లు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్ట్రైకులు చేశారు బంధులు చేశారు ఇక్కడ డోన్ ముఖ్యమంత్రులు పరిపాలించారు రాష్ట్ర మంత్రులు పరిపాలించారు కేంద్ర మంత్రులు పరిపాలించారు ఎవరు కూడా డోన్కు సబ్ కోర్టు కావాలనే ఉద్దేశంతో ఎవరు చేయలేదు కానీ మన బుగ్గన రాజనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి అయిన వెంటనే డోన్ సబ్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగినది సబ్ కోర్టు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు 4 కోర్స్ బిల్డింగ్ అని చెప్పి స్టేట్లో ఎక్కడా లేని బిల్డింగ్ కొత్తగా 23 కోట్ల రూపాయలతో ఇప్పుడు శాంక్షన్ చేపించడం జరిగింది ఈ ఘనత ఇది బుగ్గన రాజనాథ్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది మాది మరికుంట విలేజ్ మా ఊరికి రోడ్డు సౌకర్యం లేకుండే ఏంటంటే వర్షం పడితే 3-4 రోజులు ఊర్లోకి రానికి కూడా ఇబ్బందికరంగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకో టీడీపీ గవర్నమెంట్ అనుకో ఈ గవర్నమెంట్లో ఎంతమంది ఏం చెప్పినా రోడ్డు వేసేవాళ్ళు రోడ్డు అయితే వేసేవాళ్ళు కాదు కేవలం మా రాజారెడ్డి అన్న వల్లనే మాకు ఆ రోడ్డు వచ్చింది అసలు మా ఊర్లో ఒక సిమెంట్ రోడ్డు అంటే అసలు లేకుండే ఒకే విలేజ్కి ఒక చిన్న విలేజ్కి ఇంచుమించుగా 2600 మీటర్లు సిమెంట్ రోడ్డు వచ్చింది మా ఊర్లో ఒక మన అన్న వల్లనే ఇది సాధ్యమయ్యేది ఇటువంటి డెవలప్మెంట్ ఎప్పుడు చూసినాం కూడా మా ఊరు వాస్తవంగా పిల్లలకి కూడా ఇబ్బంది పడుతుంది ఈరోజు సస్యశామలంగా ఎవరేమో ఇచ్చిపోతారు రాజారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి వీరు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యంగా కలకాలం సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము వీరు మాకు బేతంచెర్ల సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయం అండి మాకు నిజంగా బేతంచెర్లకు మెయిన్ జీవనోపాధి నాపరాయి పరిశ్రమ ఈ నాపరాయి పరిశ్రమలో 18% జిఎస్టీ ఉండేది 28% నుంచి 18%కి వచ్చింది 18% విత్స్టాండ్ అయ్యి అసలు మాకు
ఏ ట్యాక్స్ అనేది పర్ఫెక్ట్ గా తెలియకుండా బాగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో వారు చాలా కష్టపడి మా నుంచి డేటా మొత్తం సేకరించి దాన్ని 5% తీసుకోవడంలో నిజంగా ఆయన పాత్ర 100% మాకు సపోర్ట్ చేసి బేదంచల ఇండస్ట్రీని ఆయన నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శేషారెడ్డి గారు పునాదండి బెస్. ఆయన ఆ ప్లేసెస్తో ఈయన చాలా అభివృద్ధి చేస్తున్నాడు. రేపొద్దున ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు బేదంచర్ల బాగా డెవలప్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. నిజంగా డెవలప్ అంటే ఇంకా ఎక్కడ జరిగిండేది అనుకుంటున్నాను. ఏ నియోజకవర్గానికి కూడా ఇంత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాట ఇచ్చినాడు. డోన్ నియోజకవర్గంలో డోన్ నియోజకవర్గాన్ని మండల నియోజకవర్గంగా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిపోయినాడు. దానికి కట్టుబడి ఉండి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుతో మా ముద్దుబీడ రాజారెడ్డి గారు పట్టుదలతో డోన్ నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందిందంటే హ్యాపీ. అసలు రాజారెడ్డి గారి జన్మ సుకృతమైంది. ఇంతవరకు ఎవరు కూడా ఇంత డెవలప్మెంట్ చేయలేదు, చేయబోయారు కూడా. అది మళ్ళీ 24లో కూడా మళ్ళీ ఈయననే గెలిపించుకునేదానికి ప్రజలు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈయన యాదో ఎమ్మెల్యే కాకముందు కూడా గర్సా స్కూల్కి 70 లక్షలు ఖర్చు పెట్టి గర్సా స్కూల్ అన్ని కట్టించారు. ఇప్పుడు వచ్చిన తర్వాత డోన్ ఇంత డెవలప్ అయింది ఎవరి కోసము? మన కోసం చేయాలనే మన నాయకులు మనకి ప్రజలు మన మాట విన్నారనే డోన్ ఇంత డెవలప్ చేస్తున్నాడు. ఇంతవరకు కూడా మనకు ప్రజలకి ఇంతవరకు చెరువుకు నీళ్ళు వస్తున్నాయంటే 3 పంటలు పండించుకుంటే ఎవరంటే మన రాజరెడ్డి పుణ్యానే. ఈ ఊర్లో సమస్యలు ఏమున్నాయి? మాకు వాటర్ కావాలంటే వాటర్ కూడా మామూలుగా చిన్న ట్యాంక్ ఉండే అట్లాంటి ఇప్పుడు పెద్ద ట్యాంక్ కట్టిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా చెరువులకు నీళ్లు పంపిస్తున్నాడు. మా దాదాపు అంటే 200 ఎకరాలకి చెరువుకు నీళ్లు పంపిస్తున్నాడు. అవన్నీ సాగునీరు అన్ని దాని నుంచే ఒక 3 పంటలు పండించుకుంటున్నారు. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చేసిన అభివృద్ధిలే మనకు తెలిసిపోతాయి. అందరికి నమస్కారం. నా పేరు వెంకటమ్మ. మా వెంకటేశ్వర గురువుకు మాకు ఇల్లు వచ్చింది. రాజారెడ్డి వచ్చినాక ఆసుపత్రి కట్టించినారు. చెరువులకు నీళ్ళు వచ్చినాయి. అమ్మ ఓడి వచ్చింది, సైతం వచ్చింది. మాకు 45 ఏళ్ళ పింఛన్ వచ్చింది, దుడ్డు వచ్చినాయి. రాజారెడ్డి వచ్చినాక మాకు అన్ని మేలు చేసినారు. వెల్కమ్ టు బుగ్గన శేషారెడ్డి మెమోరియల్ ఇండోర్ స్టేడియం. సో ఈ ఇండోర్ స్టేడియము 2022 డిసెంబర్ 31న ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఇండోర్ స్టేడియం కంటే ముందు సింగిల్ కోర్ట్తో మేము ఆడేవాళ్ళము. సో 2022 డిసెంబర్ 31న ఈ 2 వుడెన్ కోర్ట్స్ని గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ ఇండోర్ స్టేడియం అనేది మాకు క్రీడాపరంగా అలాగే శారీరక వ్యాయామ పరంగా చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో తీర్చిదిద్దబడింది అనేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రశంసించడం అనేది జరిగింది. మన గతంలో ఇక్కడ మాకు ఉడెన్ కోర్ట్ ఉండేది. మరి ఉడెన్ కోర్ట్తో ఒకే కోర్టే ఉండేది, మాకు అందరికీ ఆడుకోవడానికి అవకాశం తక్కువ ఉండేది. అది కాక అది మరి అప్డేట్గా లేదు. అది ఉడెన్ కోర్టు కూడా కొంత అప్ అండ్ డౌన్ ఉండేది. అంత క్రీడాకారులతో కూడా కొంత ఆడేటప్పుడు కింద పడడం అట్లాంటి ఇబ్బంది పడుతుండే వాళ్ళం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రివర్యులు ఏంటంటే మరి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇమ్మీడియట్గానే మరి ఇక్కడ ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఇక్కడ మనకు అధునాతనమైనట్టుగా మంచి సుందరంగా ఈ క్రీడా ప్రాంగణాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి 2 కోర్టులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు డోన్లో స్థానికంగా మరి అందరికి కూడా బాగా అందుబాటులో ఉంది ఆడుకోవడానికి. మరి చాలా పుష్కలంగా అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ అన్ని. నా పేరు బద్దల సుబ్బలక్ష్మి. 4వ వార్డు కౌన్సిలరు డోను మాది. మేము బుగ్గన నియోజకవర్గంలో పనిచేస్తున్నాము. ఇంతకు ముందుకు చాలా ఏదైనా లేడీస్ సమస్య కానీ మా వార్డులో కరెంటు కానీ వాటర్ సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎవరు ఏది తీర్చేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాకు రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాకు మినిస్టర్ అయిన తర్వాత మా ఊరికి కానీ మా వార్డులలో కానీ ఏదైనా కానీ మాకు మేము మా పై ఆఫీసర్లకి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి ఏదైనా చర్య తీసుకొని పనులు చకాచకా జరుగుతూ ఉన్నాయి. మార్కెట్, హాస్పిటల్, పార్కులు మాకు ఉండేటివే కాదు. మా ఊర్లో పార్కులు ఉండలేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ ముసలోళ్ళకి కానీ ఎవరికైనా కానీ పార్కులు అన్నీ ఏర్పాటు చేసి ఇచ్చినారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అన్నగారు చేసే పనులన్నీ చాలా చకచక వేగవంతంగా జరుగుతున్నాయి.
ఉంటాయి.